ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మన బ్యాంక్ అకౌంట్ లోకి తెలియకుండా ఒక్క రూపాయి వస్తేనే ఆశ్చర్యపోతాం. 100 1000 లక్ష రూపాయలు పడితే ఏం జరుగుతుందో తెలియక షాక్ అవుతాం. మన అకౌంట్ లోకి డబ్బులు ఎవరు వేయరు అనుకోండి, కానీ ఇన్ కేస్ పొరపాటున పడితే ఎలా వస్తున్నాయో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతాం. అలాంటి అనుభవమే ఈ మహిళకి ఎదురైంది. భర్తతో కలిసి బెంగళూరులో చిన్న కాఫీ షాప్ నడుపుతున్న ఆమె అకౌంట్ లో 999 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. మీరు విన్నది నిజమేనండి, అన్ని కోట్ల రూపాయలే జమ అయ్యాయి. కానీ కట్ చేస్తే ఓ ట్విస్ట్, తర్వాత ఏం జరిగింది? టేక్ ఎ లుక్. ప్రభాకర్ బెంగళూరులోని ఐఐఎంలో కాఫీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య కూడా షాపు దగ్గర ఉంటుంది. ఆమెకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాను కలిగి ఉంది. అయితే కొన్ని రోజుల కిందట ఆమె అకౌంట్లో 999 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఎవరు వేశారో తెలీదు, ఎలా వచ్చాయో తెలీదు, కానీ అంత డబ్బు వచ్చేసరికి మాత్రం స్టన్ అయిపోయారు. వాళ్ళ ఆశ్చర్యంలో ఉండగానే ఆమె ఖాతాను బ్యాంక్ సిబ్బంది ఫ్రీజ్ చేశారు. ఆ నగదును వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఆ డబ్బు పొరపాటున ఖాతాలో జమ అయిందని ఆమెకు తెలిపారు. అంత డబ్బు ఎలా బదిలీ అయిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కారణంతో ప్రభాకర్ కుటుంబానికి కొత్త కష్టాలు వచ్చాయి. డబ్బులు పడిన కారణంగా అకౌంట్ ను ఫ్రీజ్ చేయడంతో ఆమె ఖాతా నుంచి లావాదేవీలు జరగడం లేదు. పడిన డబ్బులు తిరిగి తీసుకున్నా ఇంకా అకౌంట్ ను పునరుద్ధరించలేదు. దీంతో కుటుంబ అవసరాల కోసం డబ్బులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇతరులకు చెల్లించాల్సిన డబ్బు ఆ అకౌంట్ లో ఉండడంతో త్వరగా అకౌంట్ ను యాక్టివేట్ చేయాలని కోరుతున్నారు. ఏదేమైనా 1 కోటి తక్కువ 1000 కోట్లు ఆమె అకౌంట్ లో పడడం నిజంగా ఆశ్చర్యమే. అంత డబ్బు ఎలా వచ్చింది, ఎవరేశారన్నది ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విన్న మనకే ఇలా ఉంటే అకౌంట్లో డబ్బులు పడిన సమయంలో ఆ మహిళ పరిస్థితి ఏంటో కదా.